బెంగాల్ సీఎం మమతతో జూనియర్ డాక్టర్ల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సీఎం మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. అయితే చర్చలు ఇంకా మొదలు కాలేదు. 2 గంటలుగా డాక్టర్ల బృందం వర్షంలోనే ఎదురు చూస్తోంది. చర్చలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోరుతూ ఉన్నారు. దీనికి సీఎం అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో లైవ్ స్ట్రీమింగ్ కుదరదు అన్నారు. కావాలంటే రికార్డింగ్ చేయించి తర్వాత ఇస్తానన్నారు. దీంతో చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే మధ్యాహ్నం ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల శిబిరం వద్దకు వెళ్లారు సీఎం మమతా బెనర్జీ. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారామె. శిబిరంలోకి వచ్చిన మమతను చూడగానే న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నమని అన్నారు మమతా బెనర్జీ. భద్రతా సిబ్బంది వద్దని చెప్పినప్పటికీ మీ ఆందోళనలకు సెల్యూట్ చేసేందుకు వచ్చాను అన్నారు. ఇక్కడికి తాను ముఖ్యమంత్రిగా రాలేదని మీ దీదీగా వచ్చాను అన్నారు. అయితే తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటలకే సీఎం ఇంటికి వెళ్లారు ఆందోళనకారులు. బెంగాల్ సీఎం మమతతో జూనియర్ డాక్టర్ల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సీఎం మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు జూనియర్ డాక్టర్. అయితే చర్చలు ఇంకా మొదలు కాలేదు. 2 గంటలుగా డాక్టర్ల బృందం వర్షంలోనే ఎదురు చూస్తోంది. చర్చలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోరుతూ ఉన్నారు. దీనికి సీఎం అంగీకరించలేదు.